అరే కలిసి ఉందామే, లేనట్టే కనిపిస్తుంది నాకు. ఏం లేనట్టు అనిపిస్తుంది? ఒక్కటన్నా ఇవ్వచ్చు కదండి, అది ఒక్కటే అడుగుతున్నా. ప్రణయ్ నువ్వు లైఫ్ లో తీసే నాకు ఛాన్స్ ఇవ్వకు, ఇవ్వాలనుకుంటే లేకపోతే లేదు అంతే. నాకు ఎవ్వరు మీరు ఎవ్వరు ఎవ్వరు వద్దా? నాకు వద్దు, మీరు నాకు వద్దు, ఎవ్వరు వద్దు. మంచి చూసుకుంటా నేను. వాడు ఎందుకే మన లైఫ్ అంతా ఖరాబ్ చేసేయండు? ఏం చేయలే, మంచిగా చేసిండు. వాడే మొత్తం చేసిండు. ఏం చేయలే ప్రణయ్ గాడు. నువ్వు ఓయ్ పిచ్చి కథలు వాడకు, నువ్వు చక్కగలేవు, నువ్వు చూసుకోలే నీ పిల్లని. మంచిగా చూసుకోడు, అన్ని అన్ని తీసుకుపోయిన అంత మంచి. సరే తీసుకుపోతావు అయితే నాకు చెప్పుకోవాల్సింది కదా. ఏమన్నా పేరెంట్స్ కన్నా చెప్పుకున్నా అయిపోయేది కానీ ఏం మాట్లాడక చెప్తానా, ఇంకా రెచ్చగొడుతున్నావా అని. ఓకే గుర్తుపెట్టుకో. నేను చేసిన ఏదన్నా నాన్నాను నిన్ను నువ్వు అనుకో అంతే. డిసెంబర్ ముందు ఎలా ఉన్నావు అలానే ఉండు. ఒకటే, అది ఒక్కటే అడుగుతున్నా. ప్లీజ్ నాకు డిసెంబర్ 2014 ముందు ఎట్లుండో అట్లా ఉండాలని ఉంది, మార్చుకుంటున్నా. అదన్నీ ఇదన్నీ ఈ డిసెంబర్ ముందన్నీ డిసెంబర్ 2014 ముందన్నీ ఒకటి. ఒకటే అడుగుతున్నా, ఒకటే అడుగుతున్నా. నాకు నువ్వు అడిగాక ఒకటి కూడా నువ్వు ఉండకు నాతో. ఏం కెరీర్ అంటే సైలెంట్ ఉంటా. నేను ఉండను తండ్రి, వెళ్ళిపోదాం పా, ఇంటికి పోదాం పా, నేను వెళ్ళిపోవాలి. మీరు వేస్ట్ ఫెలోస్ ఉన్నారు, చేసింది నేనైతే వాళ్ళని చేస్తున్నాను. వాడిని ఏమన్నారని ఏమనలేదు. మరి ఎందుకు వాడు ఫోన్ తీసుకున్నారు వాళ్ళ డాడీ? ఎప్పుడు లేనిది, నిన్న మొన్న ఆఫ్టర్నూనే అంట. వాళ్ళ ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేసింది మళ్ళీ తీసుకోండి పక్కన ఇచ్చిందంట. ఫోన్ బాగా కంటిన్యూస్గా వస్తుంది అని చెప్పేసి ఇచ్చిందా అంటున్నా. అవసరం నాకు ఇక్కడ ఉంటే
అక్కడ పోతే ఇమీడియట్ నా పని నేను చూసేసుకుంటా 100% చెప్తాను. ఇక్కడనే చచ్చిపోవాలనిపిస్తున్నా ఓ మరి నేను ఆ పని కూడా నేను ఏం కాపాను ఎందుకంటే నాకు నువ్వు వద్దు అనుకున్నా అయిపోయింది నువ్వు ఏం చేసినా దానికి ఇంటర్లోకి కూడా నేను చెప్పాలి ఎవ్వరికి ఫోన్లు కూడా వేస్తే నేను ఇమీడియట్ అయిపోతా ఉండాలనిపిస్తుంది నాకు మీతోటి. నేనే ఉండా అంటే ఇక ఇంటికి పోతే పోతా అని చెప్పేసి ఇటు ఉంటే పోను అనుకుంటున్నా ఏమంతే తెలివిందా నీకు ఏమన్నా తెలియని కాదు అది మనసు కోరుకుంటుంది అది అంతే అర్థమైందా మనసు మైండ్ కాదు మైండ్ మనసు కోరుకుంటుంది అవుతుంది తొందరగా డిసైడ్ చెప్పినా కదా అక్కడ పోతే పోతా అంటున్నావు వద్దు అంటున్నా ఇక్కడున్నా పోతా ఇక్కడున్నా పోతావు ఇప్పుడు ఇక డిసిషన్ తీకేనా నువ్వు ఊకే పెంట చేస్తే అలా అంతే ఇక్కడ ఏం చెయ్యను షిట్ అంటే మాట్లాడిన కూడా ఇంత ఇదవుతున్నావు కానీ మాట్లాడడానికి కూడా తెలుస్తుంది కదా ఇంకేంది నువ్వు ఇక్కడున్నా పోతా అంటున్నావు కదా నువ్వు నాతోటి ఉండలేదు ఎందుకు ఉండలేను ఉంటాను నీతో ఎంత మంచిగా ఉంటానో చూపిస్తాను అదే నేను ఎట్లుంటున్నా నీకు చూపిస్తాను నువ్వు నాతో ఉండలేవు అంటున్నాను ఎట్లా ఏమన్నా చేస్తాను ఏమన్నా ఎందుకు ఏ మంచిగా ఉంటానో కదా ఎందుకన్నా మంచిగా ఉందాము మంచిగా ఉంటాము ఉన్నావు అన్నావు కదా మెటలా నీకు నేనేమన్నా ప్రణయ్తో మాట్లాడితేనే నీతో ఉంటా ఉంటావా ఇంకా మంచిగా ఉంటానని నువ్వు యోచిస్తావు తనైతే మాట్లాడకుంటే నువ్వు ఉండవు అంతేనా ఉండను కలుస్తావు మళ్ళీ వాణి తెలియదు చెప్పు ఏదో ఒకటి ఇక తెలియదు మళ్ళీ కలిసి బయటకు వెళ్ళి పోతా నీకు చెప్పే పోతులే నువ్వు కూడా రావచ్చు ప్రైవేట్గా ఏం లేదు చేసేది నేను కూడా ఉండొచ్చు రెండే కదా ఆరోతో మాట్లాడినప్పుడు ఎట్లా ఉన్నావో అట్లానే ఉంది అంతే ఫ్రెండ్ అన్నప్పుడు ఫోటోలో మంగళసూత్రం అవన్నీ తీసేసినావు మళ్ళీ కాలికి మట్టలు కూడా తీసేసినావు అది నేను మామూలుగానే తీసేస్తా నీకు తెలుసా విషయం తెలియదు ఎందుకు ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో తీసలేదు ఎప్పుడు ఓన్లీ మొన్న ఇక్కడ పోయినప్పుడు తీసినావు ఇన్స్టిట్యూట్ పోయినప్పుడు అప్పుడు ఒకసారి తీసినావు అంటే అంతకుముందు ఎప్పుడు తీయలేదు సరే మంగళసూత్రం కూడా ఇష్టం లేదా ఎవరు వేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు ఓకే ఇవన్నీ మ్యాటర్ కావే కొన్ని మ్యాటర్ ఒకటే మ్యాటర్ అవుతుంది అది నీకు అర్థమవుతుంది కానీ అర్థం చేసుకోవట్లేదు మంగళసూత్రం వేసుకోవద్దన్నా ఓకే అంట కానీ నాకు నీతో ఉండాలని ఎందుకు ఎందుకంత స్పెసిఫిక్గా నేను ఆ పర్టికులర్గా అడుగుతున్నా అని అంటే ఏదో మాట్లాడి ఉండాలని నువ్వు దానికి ఒప్పుకుంటే నువ్వు కంప్లీట్గా ఒప్పుకున్నట్టు అని నేను ఫీల్ అయింది అది నాకు అంటే భయం ఉంటుంది కదా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా ఎట్లా మరి నాతో ఉండాలనుకుంటే అట్లనే ఉంటుంది ఇప్పుడు నమ్మకం అదొక్కటే నమ్మకం రాకపోతే వదిలే బయట తీసుకో అదే చెప్తున్నా అదొక్కటి మాట్లాడకుండా నమ్మకం మాట్లాడకుండా ఓకే సరే మాట్లాడు మాట్లాడు ఫోన్ చేసుకుంటా మెసేజ్ చేసుకుంటా ఇంకేమైనా చేస్తా కావాలంటే కలుస్తా సరేనా ఫోన్ చేస్తా మాట్లాడినా అంటున్నా చెప్తున్నా మాట్లాడమన్నా ఓహో
మాట్లాడని చెప్పి ఇవన్నీ చేస్తావు బ్యాక్గ్రౌండ్ అంటున్నావు. మాట్లాడవా? మాట్లాడని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో చేస్తా అంటున్నావు. దాని మీనింగ్ మాట్లాడకు వాడితోటి అంటేనే దాని మీనింగ్ నాకు యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు అన్ని ఇష్టలేదు. అరే అంత ఫోటో చూసిన తర్వాత వాడిని ఎట్లా మాట్లాడమని? వాడి గురించి ఎందుకు? వాడు ఏం చేసిండు? నేను ఫోటోలో ఉన్నది నేను, నన్ను వదిలేయని ఇంత మొత్తుకుంటుంటే అబ్బాబ్బాబ్బా పట్టుకొని బీకలాడుతున్నావు. అది అంత పట్టుకున్నా నన్ను నాకు నాకు ఇస్తలేవు అడిగింది అంటే నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తలేవు. యాక్సెప్ట్ చేస్తున్నా కానీ ఎక్సెప్ట్ వాడు ఒక్కడే అంటున్నా. వాడితోటే చూసినావు కాబట్టి నువ్వు, అవును వాడితోటే చూసిన నిన్ను. నేను కావాలనుకుంటే వాడు ఉంటాడు, వాడితో చూసినా ఇంకెవరితో చూసినా వాడినే వద్దు అంట, కానీ వాడు నన్ను వద్దామని వాడిని కాదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది, ఎవరి ఫోటో చూస్తే వాడితో వద్దంటావు కదా. అట్లా చూసినా నువ్వు, అదే ఎవరితో ఎవరితో చూస్తే వాళ్ళని వద్దంటావు అంతే కదా. అట్లా కిస్ పెడతా ఫ్రెండ్కి ఎవరన్నా? మరి చేసింది నేను కదా, మరి మరి నాతో ఎట్లుంటా అనుకుంటున్నావు? అనుకుంటున్నా అది అడుగుతున్నా. నువ్వు తప్పక సొసైటీ కోసం, సొసైటీ కోసం కాదు ఫ్యామిలీ కోసం అని చెప్పి నువ్వు నాతో అడ్జస్ట్ అయ్యి ఉంటా అనుకుంటున్నావు. కాదు అది నాకు వద్దు, కాదు అది నాకు వద్దు, అది నాకు వద్దు. నీ మీద ప్రేమ ఉంది, ఉండదు ఉన్నది నా మీద ఉంటే ఉంది ప్రేమ ఉంటే మరి ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే చేసింది నేను, మాట్లాడింది నేను, వాడికి కాల్ చేసింది నేను కదా, మెసేజ్ చేసింది నేను కదా, కలిసింది నేను కదా, అన్ని చేసినా నన్ను నువ్వు ఉంటున్నావు అని అంటే జస్ట్ తప్పక ఇవన్నీ రీజన్స్ వల్ల నువ్వు నాతో ఉంటున్నట్టు. కంప్లీట్గా నన్ను యాక్సెప్ట్ చేస్తే వాడు కూడా ఉంటున్నావు, కంప్లీట్గా యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు. ఎందుకంటే చేసిందంతా నేను, నువ్వు అందరి కోసం నువ్వు నాతో ఉంటా అంటున్నావు అనే విషయం నాకు అర్థమైంది. అందుకే కదా ఒప్పుకోరు, ఎవ్వరు ఒప్పుకోరు కాకపోని నాతో ఎందుకు ఉంటున్నావు? ఎవ్వరి వల్ల కాదు ఇట్లా కూడా నాతో ఉండడం, ఇలా ఉన్న వాళ్ళతో ఎవరితోటి కాదు. మన నువ్వు నీ వల్ల ఎందుకు అవుతుంది? నీకేదో ఉంది లోపల, చచ్చేంత ప్రేమ నువ్వు మాటలు అంటే సరిపోదు, అది ఆడ కనబడుతుంది. ఇప్పుడు నా మీద లవ్ ఉంటే నాతో ఉండాలనుకున్నప్పుడు నన్ను నేను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసినప్పుడు వాడికి ఏంది ప్రాబ్లం అని నేను అడుగుతున్నా. సో నువ్వు కంప్లీట్గా చేయట్లేదు, నువ్వు ఒప్పుకుంటలేవు, అదే ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. నువ్వు నా మీద లవ్ తోటి కాదు నాతో ఉండాలనుకుంటున్నది, తప్పు చేసింది నేను. ఉండొచ్చు నా మీద లవ్ ఉండొచ్చు, కానీ ఇంకా వేరే రీజన్స్ వల్లనే నాతో ఉండాలనుకుంటున్నావు నువ్వు. అది అన్నావు కదా ఇంత ముందు ఖరాబ్ అవుతుంది, సెకండ్ హ్యాండ్ అవుతుంది, ట్రూత్స్ అవే ట్రూ కరెక్ట్. అది కాన్సిక్వెన్సెస్, ప్రేమ ఉంది ఉందామంటున్నా, సొసైటీ కాదు ఫ్యామిలీ కాదు. అదే నేనే చచ్చిపోయినప్పుడు ఇంకా సొసైటీ ఏం చేస్తుంది? సెకండ్ హ్యాండ్ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు కదా, సెకండ్ హ్యాండ్ అవే కరెక్ట్ చెప్తున్నావు. అవన్నీ మైండ్ లో పెట్టుకొని నువ్వు నాతో ఉండాలనుకుంటావు, నాతో ఉండాలనుకుంటాం నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను అట్లా బిహేవ్ చేసినా కదా, నన్ను ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు? అంటే దాని మీనింగ్ నేను అట్లా ఉండను అని అంటే నన్ను వెళ్ళిపోకూడదా? నేను నీకు చెప్తున్నా, నేను ఏం నీతోటి మంచిగానే ఉంటాగా నేను వెనుక ఏమైనా చేసుకుంటా సరేనా? ఓకే ఉందాం కలుసుకుందాం. ఓకే నన్ను ఇప్పుడే దీన్ని యాక్సెప్ట్ చేసినావు అంటే ఇంకా నువ్వు ముందు ఏమైనా యాక్సెప్ట్ చేయడానికి కూడా అంత లవ్ ఉంది నీకు. హేట్ అయితే ఏం చేసినా రాదని చెప్పేసినావు కదా, సో నీకు లవ్ అంత ఉంది. హేట్ ఏం చేసినా రాదని అట్లా కాదు, అదేలే చూద్దాం చూద్దాం హేట్ వస్తుందా, హేట్ వచ్చేలా చేస్తావా, హేట్ వచ్చేలా చేసి వెళ్ళిపోతా అంటున్నావు. మరి ఎందుకే అట్లా ఖరాబ్ చేస్తావు? మంచిగా నాకు నీ మీద ఉంది ప్రేమ. నాకు లేదు నీ మీద, తెలుసు నీకు ఆ విషయం. ఇంకా ఇంకా చెడగొడుతున్నావు ఇట్లా డిస్కషన్లు పెట్టి, ఎందుకంటే నువ్వు సొసైటీ ఫ్యామిలీ కోసమే నువ్వు అంటున్నావు. లవ్ నీకు ఉందేమో కావచ్చు, కానీ నన్ను యాక్సెప్ట్ చేసి ఇట్లున్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేసే అంత ఉంది అని అంటే మరి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే చేసింది నేను. నా లాజిక్ నీకు అర్థమైతే అది నీ ఇష్టం, కాదు అనుకుంటే చేసింది లైఫ్ స్టోరీ. ఎలా అంటే చేయవనే భరోసా ఉందా లేదా అని తెలియకుండా అలా
అట్లా చేయనని చెప్తున్నా కదా, చేయననే చెప్పినావు కదా ఇంతకు ముందు కూడా. అవును ఇప్పుడు నేను చెల్లిపోతా అంటున్నా కానీ ఉంటా అంటున్నా అట్లా చెప్తున్నా ఏంది. చేయనని చెప్పిన దాన్ని కూడా మళ్ళీ ఎందుకు ఉంచుకుంటున్నావు, చేసిన దాన్ని ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నావు, అన్ని ఛాన్సులు తీసుకునేటోడు ఇది, ఈ ఛాన్స్ ఎందుకు తీసుకుంటాడు. అది అది కష్టంగా ఉంది నాకు. ఓకే దెన్ అంత కష్టపడకు, ఎవ్వరు పడమంటున్నారు పడకు. నేను అనే మాటలు ఎందుకు పడాలి, నువ్వు నన్ను ఎందుకు భరించాలి, నువ్వు అవసరం లేదు నీకు. మంచిగా ఉంటామని హోప్ ఉంది కొద్దిగా. నువ్వు నిన్న నిన్న నాకు నిన్న అన్నావు కదా మంచిగా ఉందాము, నాకు కూడా కలిసి ఉండాలని ఉంది అని. అవును అంటున్నా కదా ఉంది, కానీ నువ్వు నన్ను కంప్లీట్గా నీకోసం యాక్సెప్ట్ చేస్తలేవు. అందుకే నేను వాడిని అంత స్పెసిఫిక్గా చేయడానికి రీజన్, తప్పు చేసిన నన్ను నువ్వు జస్ట్ అందరి కోసం యాక్సెప్ట్ చేస్తున్నావు. క్లియర్గా నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటే వాడి విషయం తీయకు, నువ్వు వాడిది ఏం లేదు తీయకు అని చెప్తున్నా, నాకు చెప్పు విషయం. ఎందుకు వాడే కదా ఇప్పుడు మనకు మధ్యలో వచ్చేది, వాడి వల్లనే కదా మనం విడిపోయాం. కాదు కాదు వాడి వల్ల కాదు, నేను నుంచి ఎప్పుడో విడిపోయినా ఆల్రెడీ, నాకు ఎప్పుడో చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఆల్రెడీ. ఏదో ముందే చెప్పాల్సింది కానీ ఉండను. ఏం లేదబ్బా ప్లీజ్, ముందే చెప్పినా కానీ వాటితో అలానే ఉండేది. మళ్ళా టార్చర్ ఎందుకు, ఒక్కటి వదిలే అంటున్నా వాడిని అంతే, అది టార్చర్ నిన్నే. నాకు ఏది ఉండదు, ఒక కాలు ముందుకు వెళ్ళడానికి కూడా నాకు ఏం ప్రాబ్లం ఉండదు నువ్వు లేకపోతే కదా. ఇప్పుడు అన్నిటికీ ఆపుతున్నది నువ్వే కదా. ఏం కావాలని అడుగు, మళ్ళీ ఒక్కటం తీసినంటే మూడు చెప్తానా. సరే వదిలేకపోయిన తర్వాత మూసుకొని ఆ డబ్బెట్లా వాడు వేసుకొని నన్ను మాత్రం మాట్లాడతా కూర్చో ప్లీజ్ ఉండబుద్ధి అవుతుంది. డైలాగు విని విని విన్నా నాలో చేంజ్ రాదన్న సంగతి నీకు ఇంకా తెలిసి ఉండాలి. ఏం చేసినా నాలో రాదు చేంజ్, ఎవరు ఎప్పుడైనా వినం స్టేజ్ ఉన్న సంగతి కూడా నీకు తెలుసు. ఇంకా నువ్వు సీన్ క్రియేట్ చేయాలి. మరి ఏంది అట్లా పుట్టిన వదిలేసి వెళ్ళిపోతావు, ఇక పుట్టిన వదిలేసి వెళ్ళిపోతావా అంటే సన్మానం చేయాలి. సన్మానం కాదు కానీ ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి. మరి ఫస్ట్ నేను పోని కొద్దిగా బతకని, పోని బతకనేది మళ్ళీ ఇంకేంది తర్వాత. ఇక మొత్తం ఇప్పుడే పోతా అంటున్నప్పుడు మొత్తం ఫినిష్ చేసి పో, ఫినిష్ చేసి వెళ్ళు మరి. అట్లా అట్లా కాదు, టైం పడుతుంది. ఆహా అట్లా టైం వెళ్ళిపోయి వెళ్ళిపో, నువ్వు ఒక్కడ వెళ్ళిపో, నేను రా వెళ్ళిపో. ఏదో ఒకటి పెండ వేసే వరకు నా ఇంపడి పడుతూనే ఉంటావని నాకు అర్థమైంది. నువ్వు ప్యాక్ చేసుకోవాలి వద్దుదా క్యాన్సల్ చేస్తాను టికెట్స్. ఇంకా నాతోటి లొల్లి పెట్టుకోవాలన్నా నాకు లేదు అమ్ములు, నీతో మంచిగా ఉండాలని ఉంది, లొల్లి పెట్టుకొని అస్సలే లేదు. ఉందామా ఇక్కడ ఉందామా అంటున్నా. వద్దు అలానే అక్కడ ఉన్నా అదే కదా వెళ్తున్నా. టార్చర్ ఏందమ్ములు, మా జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. ఫేకా? ప్లీజ్ మాట్లాడు.
యాక్చువల్గా ఇలా మాట్లాడుతుంటే నీకు నచ్చట్లేదు, కాకపోతే ఇంకెలా మాట్లాడాలో తెలియదు. మాట్లాడకుండా ఉంటే మాట్లాడకుండా ఉంటే సాల్వ్ అవుతా అంటే అట్లన్నా సాల్వ్ అవుతుంది. లేకపోతే సపడగా మూసుకో డిస్కషన్లతోటి నాతో కాదు అన్న విషయం నీకు తెలుసు. మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్దీ నాది ఇంకా డబుల్ తిరుగులు అవుతుంది నాది ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా. అడ్డించినావు మంచిగా వాడితో మాట్లాడతా అంటే అంతేనా? వాడితో మాట్లాడితే హ్యాపీగా ఉంటావు. మాట్లాడినా లేదా సెకండరీ, నేను మాట్లాడిన తర్వాత ఇచ్చిన మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడిన తర్వాత వాడు వాడు ఓకే నీవు వాడు ఉండాలి లైఫ్ లాంగ్. వాడు బట్టి నువ్వు నాకు అక్సెప్ట్ చేసినా లేదా అని కనిపించింది అంతే, దాన్ని బట్టి నేను ఉన్నా. అందుకు నీకు ఇష్టం, నేను మాట్లాడిన తర్వాత నీకు అగ్గించిందా? మాట్లాడిన తర్వాత అని ద్రవైందా? కాదు తర్వాత కాదు, వాటితో మాట్లాడు ఓకే అంటే వెంటనే అంత ఉంటే నాకు వెంటనే పోనీ మాట్లాడదాం కదా. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి వరకు నేను ఏం మాట్లాడలేదు కదా, నిన్న మెసేజ్ చేసేంత వరకు. నువ్వు ఫోన్ చేయంటే కూడా నేను ఫోన్ చేయకుండా ఓన్లీ మెసేజ్ పంపించిన మాట్లాడలేదు. నేను ఫోన్ చేయమన్నానా? నేనేమనలేదు. ఫోన్ చేస్తామంటే సరే చేసుకో అని చెప్పేసి పక్కగా నిలుచున్నావు కదా. నేను ఏమన్నా అంటే వాడు మళ్ళీ ఫోన్ వేస్తే వాడి దగ్గరికి పోయినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదు. అవును అంతే అన్న, నీకు నేను నా మీద ఇష్టం లేదు, నేను నా మీద ఇష్టం లేదు అంటే చేసుకో అన్న. ఏమన్నా మరి అది కరెక్ట్ కాదని చెప్పినా లేదా? ఒక్క మాట కూడా అన్నా, ఒక్క మాట కూడా మాట్లాడలే. సరే చేసుకొని పోయి కూడా బయట నిల్చున్నావు. వద్దు అన్న, నేను మాట మార్చడానికి కాదు, నేను మాట మార్చిన అది మాత్రం అన్న 100% అన్న. వద్దు అనలే నువ్వు ఫస్ట్, వద్దు అది కరెక్ట్ కాదన్న. నేను చేస్తా అన్న అని అంటే వద్దు అన్నమేమో నాకు తెలియదు, చేస్తా అన్న అని అంటే నీ ఇష్టం అన్న మరి. అంతే కదా, ఫస్ట్ వద్దన్న కదా నేను. ఫస్ట్ వద్దని ఎవడు వద్దనమన్నాడు? ఎవడు ఇడికి రమ్మన్నాడు? వద్దని చెప్పేసి ఉంటే అలానే పోయేదాన్ని కదా నేను. ఫస్ట్ ఓకే అన్నందుకే ట్రైన్ ఎక్కిన, అప్పుడు కూడా ట్రైన్ ఎక్కేముందు చెప్పిన. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వద్దు అన్నావు. అంటే ఏమనుకుంటున్నావు, నీ పని జరిగేంత వరకు అది కావాలా? సో నీతో నేను ఎందుకు ఉండాలి? నాకేమొస్తుంది? సో నిమ్మలమన్నుందా నాకు నా బతుకి? ఎందుకు ఉండాలా నీతోటి? అసలు అర్థమవుతలేదు నాకు. నీ ఇష్టం అన్నావు, మన ఇష్టం అని అప్పటికి అడుగు కనుక నేను ఫోన్ చేసుకోవాలి కదా. ఇప్పటికైనా కూడా ఇంతవరకు ఈరోజు వరకు నేను ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ మెసేజ్ కూడా హ్యాపీ గణేష్ చతుర్థి అని పెట్టి సప్లై కూకున్నా, ఎందుకు చేయలేదు నేను ఫోన్? మొత్తం హానెస్ట్గా ఉంటావా? అరే దానికోసమే నేను ఉంటా అంటున్నా. హానెస్ట్గా ఉంటావా అని చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటావా? ఇంకా అలవాటు చేసుకోవాలి, ట్రై చేస్తాం. నాతో మంచిగా ఉంటావా? ఆబ్వియస్లీ ఉంటా. ఎన్ని తగ్గించిన యాక్సెప్ట్ చేసినావు అని కంప్లీట్గా. నేను అది అడిగేది కూడా వాడితో మాట్లాడడానికి కాదు. అట్లయితే ఇప్పటి వరకు నువ్వు ఓకే అన్న తర్వాత వెంటనే నేను చేసుకుంటూ ఉండాల్సింది. నేను చెయ్యకుండా ఎందుకున్నా? నన్ను యాక్సెప్ట్ చేసినావు కంప్లీట్గా అని నా ఫీలింగ్ తోట నేను ఇచ్చినా కదా. నేను యాక్సెప్ట్ చేయాలని ఉంది, కాకపోతే నాకు ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? నచ్చట్లేదు నువ్వు. సరే
వేస్ట్ మాటలు మాట్లాడేమో సార్. టైం ఎంత అయింది? టైం అవుతుంది. 2 అయిందా? సరే ఇంటికి వెళ్దాం. వెనక మాట్లాడవుగా, ఖచ్చితంగా మాట మీద నిలబడాలా. బికాస్ నేను అది నమ్మి వస్తా. నువ్వు ఓకే అన్నవని నమ్మిన తర్వాత ఇక్కడికి స్టార్ట్ అయిన ట్రైన్ ఎక్కిన మళ్ళీ నువ్వు నన్ను నేను మాట మార్చినావు. సో మళ్ళీ నేను ఆ మాట ఇప్పటికే వేస్ట్గా వచ్చినాయి ఇక్కడికి. మళ్ళీ మళ్ళీ మాట మారిస్తే మాత్రం నేను మాత్రం లేదు. నువ్వు వదిలేసి ఉండాలి, నేను బయటికి రావద్దు, నా ఇంట్ రావద్దు. ట్రై చేస్తున్నాను తెలుసా దేనికి? అది అది తీసుకోవడానికి. కానీ సరే పోదాం దా ఇంటికి. టైం అయితే ఉంది.